వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది ప్రతిరోజు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అందుకని. సో ఏంటి అంటే, మీరు సోప్స్ బదులు షాంపూస్ బదులు ఇంటిమేట్ వాషెస్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎస్పెషల్గా ఎవర్టీన్ ఇంటిమేట్ వాష్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో నేను దాని గురించి కంప్లీట్ వీడియో కూడా ఆల్రెడీ చేసున్నాను. ఒకవేళ మీరు కంప్లీట్ వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేయాలి అనేది చూడాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయాలి. ఖచ్చితంగా యూజ్ చేయండి, మన హెల్త్ని మీ హెల్త్ని మీరు కేర్ తీసుకోండి. ఓకేనా? హలో, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు నేను వ్లాగ్ చూపిస్తున్నాను. ఇది కూడా పాత వ్లాగ్ అండి, ఇదే నా లాస్ట్ వ్లాగ్ అండి. సో ఇంకన్నీ మళ్ళీ మాకు కొత్త వ్లాగ్సే వస్తాయి ఈ వ్లాగ్ తర్వాత వ్లాగ్ పెడితే. సో నేను ఆ వీక్ సాయిబాబా దివ్య పూజ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అది మా డాడీ కోసమే స్టార్ట్ చేశాను. బట్ థర్స్డే సాయిబాబా దివ్య పూజ చేశాను, సాటర్డేనే మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. సో నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. ఆ 15 డేస్ ముందు, అంటే నా బర్త్డేకి 15 డేస్ ముందు కొంచెం సీరియస్ అయ్యింది. నేను ఇంటికి వెళ్ళాను, అవన్నీ నేను మీకు చెప్పలేదు. సో అదంతా చూసి నాకు భయం అనిపించింది కొంచెం. చాలా అప్పటికే మా డాడీకి ఎప్పటి నుంచో అలా కొంచెం అనిపించేది, బట్ చాలా రోజుల నుంచి అలా ఉంది కొంచెం హెల్త్ ఇష్యూస్. చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, రోజులు కూడా కాదు నిజం చెప్పాలంటే. బట్ ఒక 1 ఇయర్ నుంచి బాగా ఎక్కువ ఉందన్నమాట. అస్మాను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం అలా జరుగుతూనే ఉంది. సో డయాలసిస్లోకి వచ్చారనమాట మా డాడీ. తనకి లివర్ ప్రాబ్లం ఉంది, ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉంది, సో ఆస్మా కూడా ఉంది. సో చాలా ఉండటం వల్ల ఇంకా అన్నీ ఎఫెక్ట్ అయిపోయారు బాగా. సో చాలా అసలు మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయ్యారు. సో నేను లాస్ట్ పూజ చేయకముందు 15 డేస్ బ్యాక్ వెళ్ళాను, కొంచెం హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి. మ్యాక్సిమం వీక్లీ హాస్పిటల్లోనే ఉండేవారండి. సో అప్పుడు కొంచెం మమ్మీకి కూడా సీరియస్ అయిపోయింది, అంటే మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదన్నమాట. ఇంకా మా డాడీని మమ్మీయే కదా చూసుకునేది. సో అలా ఇయర్స్ నుంచి చూసుకుంటున్నారు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ఇయర్స్ నుంచి, నియర్లీ 12 ఇయర్స్ నుంచి ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో బట్ 2 ఇయర్స్ నుంచి, అంటే మ్యారేజ్ అయిన కాడి నుంచి కొంచెం డయాలసిస్లోకి వచ్చారు. సో డయాలసిస్ నుంచి కొంచెం అలానే ఉంటుంది, బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే ఇంకా ఎక్కువ అనమాట బాగా. సో మమ్మీ అలా చూసుకుంటూ ఉండడం వల్ల సడన్గా మమ్మీకి సీరియస్ అయిపోయింది. సో ఇంక మమ్మీని హాస్పిటల్లో పెట్టారు, చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పి. అప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి వెళ్ళాము. అప్పుడు మా డాడీ కండిషన్ నాకు చాలా భయం వేసింది, చాలా దారుణంగా అయిపోయారు. సో ఇంకా నేను అనుకున్నాను ఇంటికి వచ్చిన వెంటనే సాయిబాబా దివ్య పూజ మొదలు పెట్టాలి అని అనుకున్నాను. ఇంకా షిరిడి తీసుకెళ్ళాలి డాడీని, కొంచెం సెట్ అవ్వాలి, సెట్ అయిన తర్వాత నేను షిరిడి తీసుకొస్తానని కూడా మొక్కున్నాను. బట్ అదేమీ అవ్వలేదు. సో వెంటనే సాయిబాబా దివ్య పూజ స్టార్ట్ చేసిన వెంటనే, లైక్ థర్స్డే స్టార్ట్ చేశాను, ఇంకా సాటర్డే. సో నేను దీని తర్వాత ఇంకా పూజ ఏం చేయలేదండి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదు. దేనికోసం అయితే స్టార్ట్ చేశాను, మనిషి లేనప్పుడు నేను చేయలేకపోయాను ఇంకా. అందుకనే ఇంకా నేను మళ్ళీ రావటానికి నాకు నియర్లీ 20 డేస్ పట్టింది మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావటానికి. సో ఇంక నేను చేయాలని అనుకోలేదు. సో ఇంకా ఇవన్నీ నేను జరగక ముందు కాబట్టి నార్మల్గానే ఉన్నాను. నార్మల్గా మళ్ళీ 5 వీక్స్ చేస్తాను అని అన్నీ మాట్లాడాను మీతో. సో నేను కిచ్డీ చేస్తున్నాను, ఇంకా అక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బట్ నాకు ఈ వీడియో లాస్ట్ అనమాట, మా డాడీ ఉన్నప్పుడు లాస్ట్. సో అందుకని నేను మీతో షేర్ చేసుకోవాలి నా ఆ విషయాలు నేను అనిపించింది, అందుకని షేర్ చేసుకుంటున్నాను. సో అదనమాట, ఇంకా ఏం చేయలేము. బట్ ఏంటంటే నిజంగా అంత ఫిజికల్గా అంత స్ట్రెయిన్ అయ్యారు, మెంటల్గా అంత స్ట్రెయిన్ అయ్యారు. సో నిజం చెప్పాలంటే ఇప్పుడు రిలీఫ్ వచ్చింది అని అనుకోవాలి అంతే, అంతకంటే ఇంకేం అనుకోలేము. బట్ చాలా బాధపడ్డారు. సో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మీలో చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏముంది ఏంటి చెప్పట్లేదు ఇంకా ఏంటి అని. నేను ఎమోషనల్ అయిపోతాను కదా చెప్తే. సో ఇప్పుడు కూడా నేను అందుకే కావాలని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేను కనిపించి చెప్తే ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతాను. సో కొంచెం టైం తీసుకుని చెప్దామని అనుకున్నాను. సో 1 మంత్ అయిపోయింది ఇప్పుడు. సో అయినా కూడా 1 మంత్ అనేది చాలా తక్కువ టైం, మర్చిపోవడం అనేది జరగదు, జీవితాంతం మర్చిపోవడం అనేది అయితే జరగదు. బట్ స్ట్రాంగ్ అయ్యాము అంటే ముందు నుంచి అలా సీరియస్ ఉండడం అది చూసి కొంచెం ఏదో టైంలో ఇలా అవుతుంది అనేది అయితే అర్థమైపోయింది ముందు నుంచే. సో దానివల్ల ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాం అనిపిస్తుంది నాకు. సో అదనమాట, ఇప్పుడు అందరూ కొంచెం సెట్ అయ్యాము, కొంచెం బెటర్ అంటే రోజు నిజం చెప్పాలంటే నాకు కల్లోకి వస్తూనే ఉన్నారండి ఇప్పటికీ. సో ఇంకేం చేయలేం కదా, మనిషి అయితే తిరిగిరారు. సో అదొక జ్ఞాపకం అంతే, మెమరీ. సో అలా అనుకుంటున్నాం. సో అదనమాట, సాయిబాబా దివ్య పూజ చేసేసాను ఆ వీక్కి.
తర్వాత చూసేయండి. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను. బ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను అండ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాను, దాని తర్వాత నేను లంచ్ చేశాను, ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను అనమాట. సో బ్లాగ్ ఇప్పుడు కనిపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. సో అదనమాట జరిగేది. అండ్ ఇవాళ నేను ఫస్ట్ వీక్ చేయడం స్టార్ట్ చేశానండి, సాయిబాబా దివ్య పూజ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది చాలామంది సాయిబాబా దివ్య పూజ ఎలా చేయాలనేది మెయిల్ కూడా చేస్తున్నారు నాకు, అదా ఇదా అనేసి. ఇక్కడ అడగండి క్వశ్చన్స్, అయితే ఈ వీడియో కింద అడగండి డౌట్స్ ఉంటే. నేను యాక్చువల్గా అయితే అన్ని కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెప్పాను లాస్ట్ ఒకసారి వీడియో చేశాను, ఒకసారి కొట్టండి సాయిబాబా దివ్య పూజ హెవెన్లీ హోమ్ మేడ్ అని మీకు వస్తుంది. ఎందుకంటే నేను కంప్లీట్గా ఒక వీడియోలో ఓన్లీ దాని గురించి మెయిన్గా ఇంక్లూడ్ చేసి ఉంచాను, మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసి చూడండి. సో దాంట్లో ఉంటుంది, లేదు దానికంటే కాదు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ అడగండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అంటే నెక్స్ట్ వీక్లో సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు నేను మీకు కంప్లీట్గా మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో అన్నీ చూసి నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? సో అది అంతే. ప్రస్తుతానికైతే ఇంక నేను వీడియో ఎడిట్ చేయాలి, ఇప్పుడే టీవీ ఆన్ చేశానన్నమాట. సో టీవీ రావట్లేదు అని చెప్పాను కదా, ఇంకా రావట్లేదు. సెటప్ బాక్స్ నేను ఇంకా వేయించలేదండి. అమెజాన్ ఫైర్ స్టిక్ తీసుకుని నాకు గిఫ్ట్ చేశారు బర్త్డేకి మా హస్బెండ్. సో అంటే నేను ఈ ల్యాప్టాప్లోనే అన్నీ పెట్టుకుని ఇబ్బంది పడిపోతున్నానంట. సో సెటప్ బాక్స్ కంటే ఇదే బెటర్, అన్నీ చూడొచ్చు. హాట్స్టార్ ఉంటుంది, హాట్స్టార్ ఆల్రెడీ నేను విఐపీ తీసుకున్నాను. సో హాట్స్టార్ ఎలాగో ఉంది కదా, నువ్వు అది చూడొచ్చు, లేదంటే అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, అమెజాన్లో మూవీస్ కూడా మనం టీవీలో చూడొచ్చు అన్నట్టుగా అది గిఫ్ట్ చేశారు నాకు. సో ఇంకా అది యూజ్ చేస్తున్నాను అనమాట, హాయిగా అనిపిస్తుంది కొంచెం. అంటే ఏదైనా ఏదో ఒక మూవీ అయినా అలా రన్ చేస్తూ ఉంటున్నాను. ఇంకా నేను వీడియో ఎడిట్ చేయాలి. వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఆల్రెడీ టైం 1:32 అవుతుంది నియర్లీ, ఇంకో 1 అవర్లో నేను మళ్ళీ జిమ్ కోసం అన్నీ రెడీ చేసుకోవడం, జిమ్కి రెడీ అవ్వటం ఇలా చేయాలి. ఇవాళ మొత్తం అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా. సో అదనమాట, వీడియో ఎడిట్ చేసేసుకొని మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయి అంతే రొటీన్. సరే అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? బాయ్. సో దాని తర్వాత నేను కొంతసేపు వీడియో ఎడిట్ చేసుకున్నాను, తర్వాత జిమ్కి రెడీ అయిపోయాను. సో అలా నేను ఏదో ఒకటి సీరియల్స్, ఎందుకంటే అది ఫైర్ స్టిక్ అనమాట మీకు చెప్పాను కదా, సో ఇంకా జనరల్గా ఏం సీరియల్స్ వచ్చినా అలా పెట్టేసి ఉంచేస్తున్నాను, ఆన్ చేసి ఉంచి అలా రన్ అవుతూ ఉంటే నేను నా పని చేసుకుంటూ ఉంటాను అనమాట. అది నాకు బాగా అలవాటు, లేకపోతే అస్సలు చేసుకోలేను నేను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే సైలెంట్తో పెడతాను, మిగిలిన టైం అన్నింటిలోనూ టీవీ రన్ అవుతూనే ఉండాలి నాకు. కొన్ని రోజులు అయితే టీవీ లేదు, ఓన్లీ ల్యాప్టాప్, ఒక పక్కన ఇది చేసి ఒక పక్కన ల్యాప్టాప్, అంటే ఎడిటింగ్ అది అవ్వలేదు. బట్ ఇప్పుడు ఓకే, సెట్ అయింది. సో అదనమాట, జిమ్కి రెడీ అయిపోయాను. సో ఈ జిమ్ అనేది 1 మంత్ బ్యాక్ అండి నేను వెళ్ళింది, తర్వాత నేను వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళబుద్ధి అవ్వలేదు. జిమ్ నుంచి రాగానే చౌకీ గారు ఇలా వెల్కమ్ చెప్తాడు. ఎగ్జైటింగ్. సో దాని తర్వాత నేను జిమ్ నుంచి వచ్చేసాను. వచ్చేసిన వెంటనే కొంతసేపు చౌకీతో అలా ఆడుకుంటూ ఉంటాను, ఎందుకంటే నేను ఒక 1 అవర్ 1½ అవర్ తర్వాత వస్తాను కదా. సో దానికి కొంచెం బెంగగా ఉంటుంది అనమాట, నా దగ్గరకు తెగ వచ్చేస్తూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. సో ఆడుకుని కొంచెం రిలాక్స్ అయ్యి దాంతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ నా రొటీన్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది నా పరిస్థితి. జిమ్ తర్వాత ఒక 5-10 మినిట్స్ నేను రెస్ట్ తీసుకుంటాను అండ్ టైం 5:30 అవుతుంది. సో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను ఇక్కడతో. అండ్ ఈ వ్లాగ్ ఎండ్ చేసే ముందు నేను మీకు ఒక జ్యువెలరీ చూపిస్తాను. సో ఆ జ్యువెలరీ ఏంటి అంటే పూసలు అంటారు కదా, సో అలాంటిదేనండి ఈ జ్యువెలరీ కూడా. బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, నెక్లెస్ టైప్లో వచ్చిందనమాట. గుట్టపూసల్లో నాకు నెక్లెస్ లేదు, ఓన్లీ హారం మాత్రమే ఉంది. అది నేను వరలక్ష్మి వ్రతంకి వేసుకున్నాను కదా, సో అది ఉంది. అండ్ నాకు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది గుట్టపూసలు అయినా కూడా. కొంచెం అలాంటి మోడల్ ఎక్కువ చూశాను, కానీ ఈ మోడల్లో నేను చాలా తక్కువ చూశాను. ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఇవి, చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అంత గ్యాప్ ఉంటుంది కాబట్టి నేను చూపించడానికి, మళ్ళీ ఎడిట్ చేసి పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి గ్యాప్ ఉంటుంది కాబట్టి నేను మీకు కావాలనుకుంటే, మీరు ఒకవేళ దేనికైనా చూస్తున్నారని అనుకుంటే వెంటనే తీసుకోవడానికే ట్రై చేయండి, ఓకేనా? సో మీలాగా బోల్మని తీసుకుంటారు కాబట్టి స్టాక్ అయిపోతుంది. సో అదనమాట, ఇవి ఇయర్ రింగ్స్, దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి కూడా గుట్టపూసల్లో వచ్చాయి.
చాలా సింపుల్. కావాలంటే హారంతో సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే దీన్ని సింపుల్గా వేసుకోవచ్చు. సో అదనమాట. ఓకే, ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తానని చెప్తున్నాను, మర్చిపోతున్నాను అని అనుకుంటున్నారు మీరు, బట్ కాదండి. సో ఒక్కొక్కసారి నేను కావాలని కింద ఇస్తానమాట, డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఇస్తాను. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ అక్కడే ఉంటాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ లింక్లు, వాట్సాప్ లింక్లు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ప్రైస్ కూడా మీకు అక్కడ చూసుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే చాలామంది ఇలా చూసేసి తర్వాత స్కిప్ చేసేస్తున్నారు, తర్వాత ప్రైస్ మీకు కనిపించదు. సో నేను ఇక్కడ ప్రైస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వను, అందుకని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఇస్తున్నాను. బట్ మేబీ ఇక్కడ కూడా కుదిరితే యాడ్ చేస్తాను ఆ టైంకి. ఓకేనా? సో అదనమాట, ఇది నాకు చాలా నచ్చింది. సో అదనమాట, నేను ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నేను కొంచెంసేపు అలా 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని తర్వాత చాకీతో ఆడుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను. లైక్ ఇవాళ టిఫిన్ కాబట్టి టిఫిన్ చేసుకుంటాను. సో చపాతి చేస్తాను. సో అదనమాట, మళ్ళీ మార్క్స్ వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందరికీ బాయ్ బాయ్, సీ టాటా.